ఆస్తిగా వాళ్ళకి సంబంధించి తక్కువ బాడుగకి ఇచ్చేటువంటి విధంగా ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రైతు గ్రూపులకు సంబంధించి ఈ రోజు ట్రాక్టర్లు అందజేశాం దాని ద్వారా చిన్న సన్నకారు రైతులందరూ కూడా దానికంటే నిర్వహణ గాని పెట్టుబడి గాని లేదా బయట ఎక్కువ బాడుగకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం గాని లేకుండా ఈ రోజు సరసమైనటువంటి ధరలకే తక్కువ బాడుగకే ఏ మాత్రం నిర్వహణ ఖర్చు వ్యయాన్ని భరించాల్సినటువంటి అవసరం రైతులకు లేకుండా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దీనిని రైతాంగానికి అందించడం జరిగింది దాంతో పాటు మరొక ప్రధానమైనటువంటిది రైతులదానికి దీనికి పోలికలేనటువంటి పథకం రైతురథం అనేటువంటిది కమిషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అయితే ఇది రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఎందువని ఈ మాట చెప్తున్నామంటే రైతురథం ఇచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కొనాలి ఎంతకి కొనాలి ఏ కంపెనీ ట్రాక్టర్ కొనాలి ఎవరి దగ్గర కొనాలి అనేటువంటిది ముందే నిర్దేశించడం జరిగింది దాని ప్రకారం వెళ్లి రైతులు 6 లక్షల రూపాయలు మేము ట్రాక్టర్ ని ఈ రోజు ఆ ట్రాక్టర్ విలువ 6 లక్షల రూపాయలుగా ఖరారు చేశాం మీరు ఆ ట్రాక్టర్ కు సంబంధించి 4.5 లక్షల మీరు కడితే 150000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు రథం కింద ఇస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి వాస్తవానికి 6 లక్షల రూపాయల ట్రాక్టర్ అనేటువంటిది మార్కెట్ లో 5 లక్షలకు కూడా రైతు బేరమాడితే దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ లక్ష రూపాయలు ఎవరి జోబులోకి వెళ్ళాయనేటువంటిది ఈ రోజు ఒక్కసారి రైతులందరూ కూడా ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం అటువంటి దానికి తావివ్వకుండా దాదాపుగా 175 మోడల్స్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రైతులకు అందుబాటులో ఉండేటువంటి 175 మోడల్స్ ఉన్నాయో 175 మోడల్స్ లో మీరు కోరుకున్నటువంటి ట్రాక్టర్ మీరు కోరుకున్నటువంటి హార్వెస్టర్ మీరు కోరుకున్నటువంటి రోటావేటర్ మీరు తీసుకుంటే దానికి సంబంధించి ఎవ్వరి దగ్గరికి మీరు వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు కొనుక్కుంటే సబ్సిడీ అమౌంట్ 40% ఏదైతే ఉందో అది నేరుగా మీ ఖాతాలోకి జమ చేస్తామని చెప్పి మెగా మేళా నిర్వహించి దానిలో 4000 ట్రాక్టర్లు ఇస్తూ 175 మోడల్స్కు సంబంధించినటువంటి ట్రాక్టర్లు అందిస్తూ నేరుగా వాటికి సంబంధించి 175 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు దాని మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమం యొక్క స్ఫూర్తి దీని యొక్క ఉద్దేశం లక్ష్యాన్ని గురించి కనీసం ఆలోచన చేయలేనటువంటి వ్యక్తులు మాహేలాగే మిగతా వాళ్ళు కూడా అదే విధంగా భోంచేస్తారనేటువంటి భావనలో ఉండేటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి వాటి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ రైతాంగానికి సంబంధించి ఇటువంటి కార్యక్రమం ఇంతవరకు ఎన్నడూ కూడా చేపట్టినటువంటి సందర్భం లేదు కాబట్టి దీని మీద ప్రధానమైనటువంటి ఉద్దేశం దళారీలు ఉండకూడదు మధ్యలో ఎవరు ప్రమేయం ఉండకూడదు ఎవరి జోక్యం అవసరం లేదు ప్రభుత్వ జోక్యం అసలే అవసరం ఉండకూడదు పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి రైతులు కోరుకున్నటువంటి ట్రాక్టర్ని వాళ్ళు ఎంచుకున్నటువంటి మోడల్ని అదేవిధంగా వాళ్ళు బేరమాడుకుని ఏ విధంగానే తీసుకుంటే ఇన్వాయిస్ ప్రైస్కు సంబంధించి 40% నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎక్కడ లావాదేవీలు కానీ మధ్యలో దళారీలు కానీ ఎవరు ప్రమేయం లేదు గతంలో అయితే పైనుంచి కింద దాకా చివరికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా కోట ఆ కోటకు సంబంధించి వచ్చేటువంటి కమిషన్ ఇంత అని చెప్పి వాళ్ళు పంపిణీ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది అటువంటిది లేకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేయడంతో పాటు ఇది మన అందరి ఆస్తి అనేటువంటి విధంగా రైతు భరోసాకు సంబంధించి ఆ పరికరాలు ఇవ్వడం దాని ద్వారా ఆ గ్రూప్ ఏదైతే ఉందో రైతులకు సంబంధించినటువంటి గ్రూప్ ఏదైతే ఫామ్ అయిందో వాళ్లే దాన్ని మెయింటైన్ చేయడం దానికి సంబంధించిన నిర్వహణ కానీ మరమ్మతులు కానీ తక్కువ బాడికి రైతాంగానికి అందించారు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి కార్యక్రమం అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి చాలా విషయాలు ఇప్పటి వరకు పాపం చాలామంది రోజు మాట్లాడుతున్నారు వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు దానికి సంబంధించి రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమం 2014-19 మధ్య కాలంలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అనుకోండి ఎవరైనా ఏదే రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకున్నా రైతులకు సంబంధించి మేము వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనుకున్నా రైతులకు సంబంధించి ఆర్థిక సహాయం అందజేసేటువంటి కార్యక్రమం దానికి సంబంధించి 1765 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆ రోజున్నటువంటి 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వం నిధులు 675 కోట్లు కలుపుకుంటే 2440 కోట్లు
రైతులకు సంబంధించి 2014-15 మంది నేరుగా ఆర్థిక సహాయం అందించినటువంటి పరిస్థితి. ఈ రోజు 2019 నుంచి 22 వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 23875 కోట్ల 29 లక్షల రూపాయలు ఈ రోజు రైతులకు సంబంధించి ఆర్థిక సహాయం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వ వాటా 14460 కోట్ల రూపాయలు అయితే పిఎం కిసాన్ నుంచి 9415 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 52,38,000 మంది రైతాంగానికి మేము అందిస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 46 లక్షల మందికి ఇచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు కానీ పావుల వడ్డీకి సంబంధించి కానీ 2014-19 మధ్య కాలంలో 40,60,000 మంది రైతులకి 685,46,00,000 5 సంవత్సరాల పదవీ కాలంలో 2014 నుంచి 2019 వరకు పావుల వడ్డీ కింద కానీ వడ్డీ లేని రుణాల కింద కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో 40,60,000 మంది రైతులకి 685 కోట్ల రూపాయలు విడుదల చేస్తే మంజూరు చేస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద అదేవిధంగా వడ్డీ లేని రుణాల కింద 1,282,11,00,000 రూపాయలు 65,65,000 మంది రైతులకు అందించడం జరిగింది. దీనిలో వడ్డీ లేని రుణాలు 774 కోట్లు అదేవిధంగా 497 కోట్లు పావుల వడ్డీకి గతంలో ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కింద 3,411 కోట్ల రూపాయల క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్కి సంబంధించి గత ప్రభుత్వంలో 2014-19 మధ్య 3 సంవత్సరాల్లో క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి 3,411 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు ఇప్పటి వరకు 3,707 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం. ఈ ఒక్క సంవత్సరమే దాదాపుగా క్లెయిమ్స్ ప్రకారం ఏ విధంగా అయితే వస్తుందో 2,500 కోట్ల పైచిలుకు మొత్తాన్ని ప్రాథమికంగా ఈరోజు వచ్చినటువంటి అంచనాల ప్రకారం నామ్స్ ప్రకారం ఎంత ఇవ్వాల్సి వస్తుందో అంతవరకు పూర్తిగా 2,500 నుంచి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ అమౌంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈ మొత్తం అమౌంట్ కూడా ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెలలోనే 14వ తేదీ ఈరోజు ప్రాథమికంగా ఖరారు చేయడం జరిగింది. 14వ తేదీ దీనికి సంబంధించి రైతుల ఖాతాలో జమ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అంటే ఈరోజు దాదాపుగా ఒక్క ఇన్సూరెన్స్ పథకం కిందనే లెక్క వేస్తే దానికి సంబంధించి 3,411 కోట్లు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే గడిచిన 3 సంవత్సరాల కాలంలో వాటికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి మొత్తం 3,707 కోట్లతో పాటు మరో 3,000 కోట్లు 2,900 కోట్లు 2,500 నుంచి 2,900 కోట్లు అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో 6,700 కోట్ల రూపాయలు ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ కింద ఇచ్చేటువంటి పరిస్థితి. రైతు భరోసా కేంద్రాలు అనేటువంటి కాన్సెప్ట్ గతంలో లేదు. మేము దాదాపుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి ఈరోజు రైతాంగానికి సంబంధించి వాళ్ళ ముంగిటికే ఈరోజు అన్ని రకాల విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి పురుగు మందుల దగ్గర నుంచి అందించడంతో పాటు ఈరోజు రైతులు పండించినటువంటి పంటను కూడా కొనుగోలు చేసేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సబ్సిడీకి సంబంధించి ఆ రోజు విత్తనాలు 47 లక్షల క్వింటాల్స్ దాదాపుగా వాళ్ళు ప్రభుత్వంలో అందజేస్తే దానికి 1,230 కోట్ల రూపాయలు వెచ్చిస్తే గడిచిన 3 సంవత్సరాల కాలంలోనే దీనికి సంబంధించి 29,42,00,000 క్వింటాల్స్ ఈరోజు ఇప్పటి వరకు సబ్సిడీ చేయడించాం. 3 సంవత్సరాల కాలంలో దాదాపుగా 856 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సీడ్కి సంబంధించి ఖర్చు పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈ క్రాప్ బుకింగ్ ఒకటి తీసుకొచ్చాం. అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ అయితే గతంలో 3 ఎఫ్సిఓ ల్యాబ్స్ ఉండేవి తెలుగుదేశం హయాంలో 2014-19 మధ్య. ఒక బయో అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ల్యాబ్ ఉండింది, 5 పెస్టిసైడ్స్ ల్యాబ్ ఉన్నాయి, 3 సీడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 147 కాన్స్టిట్యున్సీ లెవెల్ అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాం, మిగతావి కూడా పురోగతిలో ఉన్నాయి. 13 జిల్లా స్థాయి పెట్టాం, 4 రీజనల్ కోడింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ పొలంబడికి సంబంధించి కేవలం 2014-19 వరకు పొలంబడి కార్యక్రమం కింద 2,424 ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తే 72 వేల మంది రైతులకు సంబంధించి 3 కోట్లు ఖర్చు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 39,944 పొలంబడి కార్యక్రమాలు 11,98,000 మంది రైతులకి ఇప్పటి వరకు 72 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
అగ్రికల్చర్ కు సంబంధించి రైతులకు ఇచ్చేటువంటి క్రెడిట్ ఏదైతే ఉందో రుణాల మంజూరు ఏదైతే ఉందో 2014-19 మధ్య 354,943 కోట్లు ఇస్తే గడిచిన 3 సంవత్సరాల కాలంలోనే 421,042 కోట్ల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు సబ్సిడీకి సంబంధించి ఫామ్ మెకానైజేషన్ కు సంబంధించి 5 సంవత్సరాల కాలంలో 1480 కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళ రైతాంగానికి సంబంధించి ఇస్తే గ్రూపులకు సంబంధించి ఈ రోజు దాదాపుగా ఇంతవరకు ఇచ్చినటువంటి మొత్తానికి సంబంధించి ఇప్పటికీ 240 కోట్ల రూపాయలు ఇప్పటివరకు నిధులు విడుదల చేయడం జరిగింది సబ్సిడీ రూపంలో. కాబట్టి ఈ రోజు ప్రతిదానికి ఏదో ఒక విధంగా వ్యాపారాల గురించి లేదా పంటల గురించి రకరకాలైనటువంటి మాట్లాడేటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి సమాధానం ఈ రోజు ఈ ఫిగర్స్కు సంబంధించి మీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, మీ హయాంలో వెచ్చించినటువంటి నిధులు, మీ హయాంలో చేపట్టినటువంటి పనులు, మీ హయాంలో ముందుకు తీసుకెళ్లినటువంటి కార్యక్రమాలు రైతాంగానికి సంబంధించి ఎంత అండగా నిలిచి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఒకటి మాత్రం ఒప్పుకొని తీరాలి, మిగతా వాటిల్లో రైతాంగానికి సంబంధించి ఘనమైనటువంటి కీర్తిని సంపాదించుకోలేకపోయారు, రైతాంగాన్ని గురించి ఆలోచన చేయలేకపోయారు. కానీ పాపం కమిషన్ల కక్కుర్తిలో మాత్రం ఒక కొత్త పంద ఎక్కడ కూడా రైతుల్ని అడ్డపెట్టి దోచుకున్నటువంటి సందర్భం. నీరు చెట్టు రైతు రథం వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలవడానికి ఏ విధంగా అయితే రైతు భరోసా కేంద్రాలు లాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామో పాపం తెలుగుదేశం హయాంలో దోచుకోవడానికి రైతులను అడ్డుపెట్టి దోచుకోవడానికి ఏ ప్రభుత్వం కూడా రైతులను అడ్డుపెట్టుకుని దోచుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అదొక తెలుగుదేశం ప్రభుత్వమే. కాకపోతే పాపం చంద్రబాబు నాయుడు గారికి ఎనలేనటువంటి ప్రేమ పుట్టక రావడానికి కారణం ఎన్నికలకు దగ్గరకు వస్తాయి కాబట్టి మరో 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి. 70% మంది రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు ఏ విధంగా కొల్లగొట్టాలనేటువంటి ఆలోచనతో పాపం ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఈరోజు రకరకాలైనటువంటి చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు విపరీతంగా తాపత్రయపడుతున్నాడు. ఏదో ఒక విధంగా క్రాప్ హాలిడే ప్రకటించినట్టుగా ఈ ప్రభుత్వ హయాంలో కూడా జరగాల. నా హయాంలో జరిగింది కాబట్టి ఆ రికార్డు నాకొక్కడితో సొంతం అయ్యి కాకుండా రికార్డు నాతోనే ఉండిపోకుండా ఆ బురద అందరికీ పోయాలనేటువంటి లక్ష్యంతో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తూ ఇదిగో ఇక్కడ క్రాప్ హాలిడే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తారో చెప్పాల్సిన పరిస్థితి. నీ హయాంలో వందలకు వందల కరువు మండలాలు ప్రకటించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించినటువంటి నేపథ్యం లేదు. అదేవిధంగా నీ హయాంలో రిజర్వాయర్లన్నీ వెలవలబోతే ఈరోజు జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. కాబట్టి దేనివల్ల ఈరోజు పాపం రైతులకు సంబంధించినటువంటి క్రాప్ హాలిడే ప్రకటిస్తారో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పాపం నా హయాంలో జరిగినటువంటి క్రాప్ హాలిడే జనాలు మర్చిపోవాలి అంటే మరలా వీళ్ళ హయాంలో కూడా ఒక క్రాప్ హాలిడే ప్రకటించాలనేటువంటి ఒక లక్ష్యంతో కొంతమందిని పాపం ఎంపిక చేసుకుని వాళ్ళ ద్వారా ప్రచారం చేయిస్తూ ఎవరో 10 మంది రైతులు మేము క్రాప్ హాలిడే అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఒక మెమోరాండం ఇవ్వడము లేకపోతే ఒక ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిలబడితే దాన్ని పెద్దదిగా ఫోటోలు చూపించి క్రాప్ హాలిడే అని చెప్పి ప్రకటించడం వెళ్ళిపోవడం తప్ప మరొక ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేదు. ఈ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలిచేటువంటి ప్రభుత్వం, రైతులకు అన్ని విధాలు అండగా నిలిచేటువంటి ప్రభుత్వం. మద్దతు ధరకు సంబంధించి కూడా ఈరోజు కేవలం 100 రూపాయలు పెంచడం అనేటువంటి దాని మీద గతంలో కూడా ఇది కేవలం మన ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాదు, వరి వండించేటువంటి ప్రతి రైతాంగానికి సంబంధించి ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య. గతంలో కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం, రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు దానికి సంబంధించినటువంటి మద్దతు ధర ప్రకటించాలని చెప్పుకోరాం. మరలా ఈరోజు కూడా రైతులకు సంబంధించి ఏదైతే మద్దతు ధర ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందో దానికి సంబంధించి కూడా మరలా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ఉన్నటువంటి ఖర్చులను లెక్కించి 50% అదనంగా వచ్చేటువంటి విధంగా మద్దతు ధర ప్రకటించమని చెప్పి కోరతాం. ఎక్కడ ఏ విషయంలో కూడా వెనకడుగు వేసేటువంటిది ఉండదు. రైతులకు సంబంధించి అన్ని విధాలు అండగా నిలుస్తాం. కాకపోతే కొంతమంది రైతులను రెచ్చగొట్టేటువంటి విధంగా రైతులకు సంబంధించి పాపం ఏదో ఒక విధంగా భ్రమలు కల్పించడానికి చేసేటువంటి కుట్రల పట్ల రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఇవన్నీ కూడా గమనించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు, ఈ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచినటువంటి పరిస్థితి, ఆర్థికంగా ఆదుకునే దానికోసం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఈరోజు కార్యక్రమాలు ఇవన్నీ కూడా రైతులు గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటిది ఒక వివరణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకించి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ మీడియా మీట్లో ఈరోజు మీ అందరికి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉన్నాం.
ఎక్కడైనా సరే మీకు సంబంధించినటువంటి చర్చించడానికి మీరేదో బురదలు వెళ్ళిపోయినట్టుగా ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదనేటువంటి భావన కల్పించడం మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. అదే నేను చెప్పేది, క్రాప్ హాలిడే ప్రకటించామని చెప్పి చెప్పని దానికి కారణాలు ఏది ఇతిమిద్దంగా చెప్పలేకపోతున్నారు. 12 మండలాల క్రాప్ హాలిడే అన్నారు, దానికి సంబంధించి కొంతమందిని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెడుతున్నారు. వాస్తవానికి కారణాలు దేనివల్ల క్రాప్ హాలిడే ప్రకటించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా దానికి సంబంధించినటువంటి నీళ్లు ఉన్నాయి. పెట్టుబడికి సంబంధించి ఇప్పటికే 7,500 రూపాయలు జమ చేశాం, 13,500 రూపాయల్లో కూడా. కాబట్టి ఏదో ఒక కొంతమందిని రెచ్చగొట్టేటువంటి విధంగా మిగతా రైతులను కూడా అందరినీ కలిపి ఏదో ఒక విధంగా మీకు నష్టం వస్తుంది చేస్తే అనేటువంటి ఒక గోబల్స్ ప్రచారానికి శ్రీకారం చుట్టి రైతులను చెడగొట్టడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఇతర ప్రతిపక్షాలు కానీ జనసేన లాంటి వాళ్ళు కానీ తెలుగుదేశం రైతులకు సంబంధించి బాగుపరచాలనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి పార్టీలు కావు. ఇది కేవలం రైతులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన తప్ప రైతులకి మేలు చేసి వాళ్ళ మనసు చొరగొనాలనేటువంటి ఆలోచన లేనటువంటి పార్టీలు. అందుకే చెప్తున్నాం, రైతులకు సంబంధించినటువంటి దాంట్లో మేము ఖర్చు పెట్టడం ప్రారంభించాం. మీరు 5 సంవత్సరాల్లో దోచుకున్నంత, మీరు 1 సంవత్సరంలో దోచుకున్నంత మేము 5 సంవత్సరాల్లో దోచుకునేటువంటి పరిస్థితి లేదు. అదే పదే పదే చెప్తున్నాం, మీరు చెప్పండి ఈ విధంగా మీరు నేరుగా రైతుల ఖాతాలో జమ చేశారా. మీరు చెప్పాల్సింది ఎంత ఖర్చు పెట్టి జోబులు వేసుకున్నామని కాదు, ఎంత రైతులకు అందజేశామనేటువంటి లెక్క చెప్పండి. మేము కనీసం ఈ సంవత్సరం ప్రారంభించాం, దానికి సంబంధించి వచ్చే సంవత్సరం కూడా ఇస్తానని చెప్పాం. ఇప్పుడు కూడా మామూలుగా అదనంగా 10,778 ఆర్బీకల్ ఏదైతేనో వాటి అన్నిటికీ ఏర్పాటు చేద్దాము. ఎక్కడ అవసరమైనటువంటి దాన్ని అక్కడ ఇవ్వాలి తప్ప ఎక్కడికి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని దాన్ని చేపడుతున్నాం. రైతుల కోరిక మేరకు ఎక్కడెక్కడైతే యంత్ర సేవా పథకం కింద ఫామ్ మెకనైజేషన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ పెడుతున్నారో అవి ఇస్తున్నాం. ఆ విధంగా కాకుండా రైతులతో సంబంధం లేకుండా నేను ఇన్ని ట్రాక్టర్లు కొంటాను, నా దగ్గర ఎంత డబ్బు వస్తుంది, నేను ఇన్ని పరికరాలు కొంటాను, నాకెంత మిగలదు అనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి కాదు కదా. రైతులకు సంబంధించి అన్ని విధాలా సమగ్రంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని వాటిని పరిష్కరించాలనేటువంటి లక్ష్యంలో భాగంగా పనిచేసేటువంటి వాళ్ళం. సచివాలయానికి ఒక గ్రూప్కే ఇస్తున్నారు, రెండో గ్రూప్ కూడా అప్లై చేస్తుంటే ఇస్తారా? సచివాలయానికి మొదటగా ఒక గ్రూప్కి ఇస్తామని అనుకున్నాం. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి 10,778 గ్రూపులకు అయిపోయిన తర్వాత ఒకవేళ అవి సమగ్రంగా పనిచేస్తున్నాయంటే ఆ గ్రామానికి సంబంధించి ఉన్నటువంటి డిమాండ్ని బట్టి అవసరాలను బట్టి ఎన్ని వీలైతే అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి కూడా కాదు, అదనంగా ఒకటి లేదు ఇంకా డిమాండ్ ఉందంటే మరొకటి. కాబట్టి ఎక్కడైతే ఈ హార్వెస్టింగ్ మిషన్స్ అవసరం ఉంటే అక్కడ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా చెప్పాం, మీరు ఎవరన్నా ముందుకొస్తే హార్వెస్టింగ్ మిషన్కి సంబంధించి ఇస్తామని చెప్పి నేరుగా డీబీటీ పద్ధతిలో ఇచ్చేది. కాబట్టి ఇప్పుడు రైతుల దగ్గర నుంచి కూడా డిమాండ్ పెరిగింది, గ్రూపులు కూడా ఎక్కువ ఫామ్ అవుతున్నాయి. వాటికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఎంత మేర అవసరం ఉంటుందో రైతాంగానికి సంబంధించి అంతమేర ఫామ్ మెకనైజేషన్ పూర్తి చేస్తాం. ఇరిగేషన్ దానికి సంబంధించి ఇవన్నీ ఏంటంటే తెలుగుదేశం హయాంలో చేసినటువంటి పాపాలన్నీ శాపాలుగా పరిణమించేటువంటి పరిస్థితి. డ్రిప్ ఇరిగేషన్ అన్నారు, డబ్బులు ఇచ్చారు వెళ్ళిపోయారు, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే అసలు డ్రిప్ తీసుకోకుండానే డ్రిప్ క్లెయిమ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. రైతు అప్లై చేసుకోవడం, డ్రిప్ వాడు బిల్లు పెట్టుకోవడం, బిల్లు చెల్లించిన తర్వాత రైతు కొంత మామూలు వీళ్ళు కొంత పెట్టి మామూలుగా రైతు పేరుతో పెట్టి ఎవరో ఒకరి పేరుతో పెట్టి అన్ని రకాలు జరిగాయి. అందుకే ఈరోజు పారదర్శకంగా ఉండడానికే ఈ క్రాప్ బుకింగ్ కానీ ఇవన్నీ తీసుకురావడానికి కారణం ఏంటంటే క్రెడిట్ లిమిట్స్లో బ్యాంకులకు సంబంధించి బినామీ పేర్లతో తీసుకోవడం వాటి అన్నింటిని కూడా లేకుండా ఈరోజు ప్యాక్స్కి సంబంధించి ఆర్బీకేకి అనుసంధానం చేయడానికి కూడా ప్రధానమైనటువంటి లక్ష్యం. వీటికి సంబంధించి ఏదైతే పంట వేశాడో ఆ ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటి యాప్లోకి వస్తుంది. కాబట్టి పంట వేశాడా లేదా, క్రాప్లోని ఇవ్వచ్చా లేదా, కాబట్టి అన్నీ ట్రాన్స్పరెంట్గా తీసుకురావడానికి ఉన్నటువంటి టెక్నాలజీని కూడా వాడుకొని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి వచ్చాయి. డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి ఇప్పటికే చెప్పాం, వాళ్ళకి సంబంధించి కొన్ని అయితే పాపం చంద్రబాబు నాయుడు పుణ్యవానని కంపెనీలే మూతబడిపోయి వెళ్ళిపోయినాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు కంపెనీస్ అన్ని ముందుకు వచ్చే మాట్లాడడం, రిజిస్ట్రేషన్స్ చేయమన్నాం. వీరైన త్వరలోనే డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ పైపులు కానీ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. నేను అదే చెప్పాను, ఇది దీనికి సంబంధించినటువంటి వ్యత్యాసం ఉంది. ఇది కేవలం వరి పండించుకున్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య, అయినా సరే మిగతా వాటితో సంబంధం లేకుండానే గతంలో కూడా పెంచినప్పుడు రాశాం, మరలా కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇది రైతులకు సంబంధించి మద్దతు ధర కల్పించడానికి మీరు ప్రయత్నం చేయండి. మీకన్నా ముందు నేనే చెప్పడానికి కారణం అది. వాళ్ళ ఉద్దేశం ఏదైనా సరే రైతులకు సంబంధించినటువంటి దాంట్లో అవగాహన కల్పించి వేరే పంటల వైపు మళ్ళించాలి తప్ప దాన్ని రేటు తగ్గించి మళ్ళించడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం. అందుకనే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా వివరించి దానికి సంబంధించి మరింత మద్దతు ధర పెంచాల్సిందిగా కోరుతూ.
ఇప్పుడు అక్రమాలకు సంబంధించి దోచుకునేటువంటి వాడికి నీతి నిజాయితీ ఉంటే దానికి సంబంధించి విచారణ కోరుకోవాలి. విచారణ చేస్తే స్టేల్ తెచ్చుకునేటువంటి వాడితో సమయం వృధా తప్ప ఉపయోగం ఉంది. ఏ విచారణ వేసినా నేను తప్పు చేయలేదనుకుంటే దేనికి మీరు స్టేల్ తెచ్చుకుంటున్నారు? దాని అర్థమేంది? దోచుకున్నాం, సాంకేతిక పరంగా కారణాలు చూపిస్తున్నాం, అదొక కారణమో ఏదో ఒక కారణమో ఇంకొక కారణమో ఇంకొక కారణమో చూపించి స్టేల్ తెచ్చుకోవడం తప్ప. ఈరోజు ఎన్నిటి మీద మనం కమిషన్లు వేస్తే వాళ్ళు ఎన్నిటి మీద నిలబడగలిగారు? ఎంతసేపటికి స్టేల్ తెచ్చుకొని పలాయనం చింతగించడమే కదా. అంటే మేము దోచుకుంటాం, మేము ఏదో ఒక విధంగా సాంకేతిక కారణాలతో తప్పించుకుంటాం అనేటువంటి భావం ఉండేటువంటి వాళ్ళతో ఎన్ని రకాలు చేసి ఏం లాభం? ఇది తెలియనటువంటి విషయం కాదు కదా. రైతులకి తెలుసు, నాయకులకి తెలుసు. విచారణ వేయడం లేదని కాదు, విచారణ వేసినందువల్ల ఉపయోగం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే విచారణ అనేటువంటి వాడు ఎదుటివాడు ఇప్పుడు మామూలుగా అన్నీ చెప్పి వెళ్ళిపోతున్నాడు. సాయంకాలం దాకా అందరూ తోడలు కొడుతుంది, ఛాలెంజ్ చేస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత విచారణ అంటే కోర్టుకు వెళ్ళి ఏదో ఒక సాంకేతిక కారణం చూపించి స్టేలు తెచ్చుకుంటున్నారు. ఏముంది ఉపయోగం? విచారణ అనేటువంటిది ఎదుటివాడు సిద్ధపడాలి. నీతిమంతుడైతే విచారణకు సిద్ధపడమనండి, దేవుడు చెప్పమనండి, మా మీద ఏదైనా విచారణ జరపండి, మేము సిద్ధపడతామని చెప్పి చెప్పాను. విచారణ అంటేనే స్టేల్తో కలిసి